విశాఖలో ఉక్కు రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేశానని గంటా శ్రీనివాస్ చెబుతుంటే ఉత్తుత్తి రాజీనామాలంటూ మంత్రి అవంతి కొట్టిపారేశారు. అయితే అవంతి వ్యాఖ్యలపై గంటా కౌంటర్ ఇచ్చారు. మరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా రాజీనామాలు సిద్ధం కావాలి, అవసరం వస్తే పదవీ త్యాగాలు చేయాలని చెప్పని చెప్తున్న నేపథ్యంలో నేను ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఈ రాజీనామా ఏదైతే ఉందో ఇది స్పీకర్ గారికి స్వయంగా నేనే రాసి పంపించబోతా ఉన్నాను. ఎప్పుడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ నిర్ణయం అఫీషియల్గా అనౌన్స్ అవుతుందో ఆ రోజే నా రాజీనామా లెటర్ని స్పీకర్కి పంపించడం జరుగుతూ ఉంది. ఈ రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి చంద్రబాబు గారు కూడా తక్షణం లెటర్ రాయాలి, తప్పనిసరిగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, వాళ్ళు కూడా కలిసి రావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్లోనేమో జగన్మోహన్ గారి కుట్ర అంటారు, విజయవాడ ఎంపీ గారేమో ఈ మనకు స్టేట్ గవర్నమెంట్ కొనమంటారు, ఇక్కడ ఒక ఎమ్మెల్యేనేమో నేను ఉత్తి రాజీనామాలు చేస్తానంటాడు. ఇలాంటి ప్రజలు ఆల్రెడీ ఆందోళన ఉన్నారు. మరి మళ్ళీ గదరగోళానికి మళ్ళీ అయోమయానికి గురి చేయొద్దండి. తప్పనిసరిగా నేను చెప్పేది ఒకటే, ప్రతి పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్ మీద మనందరం వెళ్దాం. రాజీనామాను కూడా రాజకీయం చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి నా రాజీనామాని రాజకీయం చేయొద్దు. ఇట్స్ మై సిన్సియర్ కమిట్మెంట్. నేను ఖచ్చితంగా రాజీనామా కట్టుబడి ఉన్నాను. అది చెప్పడం కోసమే, ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఫార్మేట్లో లేదంటారు. ఫార్మేట్లో ఉందా లేదనేది నేను నాకు ఆ ఫార్మేట్ నాకు తెలియదు. నేను ఏదో జేబులో పెట్టుకుని రాజీనామా తిరగలేదు. అప్పటికప్పుడు ఆ మూమెంట్లో అప్పటికప్పుడు రాసి ఇచ్చాను నేను ఇట్లా రాజీనామా చేస్తున్నాను. ఆ రాజీనామా చేయడం కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆ ఉద్యమానికి ఒక స్ఫూర్తి వస్తుంది, ఒక కమిట్మెంట్ వస్తుంది. ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జల విలయంలో 200 మంది గల్లంతు కాగా ఇప్పటివరకు